ఏదో గ్రహ వక్ర దృష్టి వాడి మీద పడింది, అందుకే వాడిలా ప్రవర్తిస్తున్నాడు. నువ్వేం చింతించొద్దు, ఇంకో రెండు రోజుల్లో అన్ని సర్దుకుంటాయి, ఓర్పుతో ఉండు. గురుజీ, ఇంకా రెండు రోజుల్లో ఏమవుతుంది? అది నీకు అర్థం కాదు, అది తెలుసుకోవాల్సిన అవసరమూ నీకు లేదు. దిగ్విజయ్, ముందు విక్రమ్ ఎక్కడున్నాడో వెతుకు. కాదు గురుజీ. నీ ఆందోళన నాకు అర్థమైంది, నువ్వేం దిగులు పడకు. నా మీద విశ్వాసంతో ఇక్కడికొచ్చావు, విక్రమ్ని నేను కాపాడతాను. ఇంకో రెండు రోజుల్లో నేనొక మహత్తరమైన కార్యం చేయాలి. ఆ కార్యం ముగిసిన తరువాత నీ కొడుకు బాగుపడతాడు, నువ్వు కోరుకున్నట్లే వాడు మారుతాడు. అలా జరిగితే చాలు గురుజీ. విజయీ భవ. ఏం జరుగుతుంది రే త్రిశూల్, ఏంట్రా ఇదంతా? శివాని మనసు బాగోలేదు, నాలుగు రోజులు అలా బయటికి తీసుకెళ్లి రా అంటే ఏం చేస్తున్నారు నువ్వు? శివానిని ఏం అడుగుతున్నావు నువ్వు? శివాని, నువ్వైనా చెప్పు. త్రివిక్రమ్, అది అది ఏం లేచిన బాబు, టీవీలో సినిమా వస్తుంది, మేము అది తెలుగులోకి డబ్ చేస్తున్నాం అంతే. రూమ్ లో ఉండడం వల్ల బాగా బోర్ అనిపించింది, ఆ డబ్బింగ్ చెప్దాం అనుకుని నేనే మేడం అడిగాను అంతే. శివాని వాడు చెప్పేది నిజమేనా? నిజం. ఓకే, ఇదంతా ఓకే, కానీ మీరిద్దరూ ఒక ఇంటికి వెళ్ళారు కదా, అక్కడ ఏం జరిగింది, ఏం చెప్పారు మీరు అక్కడ? మీరిద్దరు భార్యాభర్తల, మీకు పెళ్ళైపోయిందా? అండ్ మీ ఇద్దరిని నేను దూరం చేయాలనుకుంటున్నానా? అయ్యో, చిన్నబాబుకి ఇదంతా ఎలా తెలిసింది? మాట్లాడండి, మీరిద్దరూ ఒకరినొకరు లవ్ చేసుకుంటున్నారా? కమాన్ స్పీకప్. ఆ ఇంటి వాళ్ళు నాకంతా చెప్పేశారు, నాకంతా తెలిసిపోయింది, ఇక మీద మీరు ఏ విషయం దాయడం సాధ్యం కాదు. నాకు నిజం అంతా తెలిసిపోయింది, మాట్లాడండి. అయ్యో చిన్నబాబు, మేము అక్కడ చెప్పిందంతా అబద్ధం చిన్నబాబు. అదంతా అబద్ధమని నాకు కూడా తెలుసు, బట్ ఎందుకు అలా చెప్పారు చిన్నబాబు? అది మా గురించి వాళ్ళంతా తప్పుగా అనుకుని ఊళ్ళో వాళ్ళు మమ్మల్ని కొట్టడానికి వచ్చారు, అందుకే అలా చెప్పాల్సి వచ్చింది. నేను అబద్ధం చెప్పకపోయి ఉంటే అక్కడి నుంచి బయటపడేవాళ్ళం కాదు. అంటే త్రివిక్రమ్, ఆ క్షణంలో అక్కడి నుంచి బయటపడడానికి త్రిశూల్ అబద్ధం చెప్పాడు. వాళ్ళంతా త్రిశూల్ చెప్పింది నిజమని నమ్మారు. మీరు కాల్ చేసినప్పుడు ఇదే చెప్పుంటారు. అనుకున్నాను ఇదే కామెడీ జరుగుతుందని అనుకున్నాను నేను. ఎలా త్రిశూల్, శివాని నీ భార్య, అండ్ నువ్వు తనకి భర్తవా? ఓ మై గాడ్, సో ఫన్నీ. ఎక్కడికి వెళ్ళుంటాడు? ఎక్కడికి వెళ్తాడు? శివానిని వెతుక్కుంటూ వెళ్ళుంటాడు. మహామాయి, విక్రమ్ అక్కడికి వెళ్ళుంటే మనం త్రిశూల్ మీద మంత్రప్రయోగం చేస్తే అడ్డొస్తాడు కదా, అది మనకు అశుభం కదా. అశుభం కాదు, శుభం. అదెలా? మనకి అనుమానం ఉంది, ఆదిశేషు త్రిశూల లేదా విక్రమ అని. నేను ఇదివరకు త్రిశూల్ మీద నా మంత్రప్రయోగం చేయటానికి ఆలోచించాను, కాని ఇప్పుడు ఇద్దరి మీద మంత్రప్రయోగం చేసే శుభ సందర్భం వచ్చింది. అలా అయితే ఆదిశేషు ఎవరో మనకి రేపు తెలిసిపోతోందా? అవును, రేపు వచ్చే దుర్గాష్టమి,
మన ప్రయత్నానికి శుభదినం. మనం ఇప్పుడే వాళ్ళు ఎక్కడ ఉన్నారో వేదికి తెలుసుకోవాలి. ఇప్పుడే వెళ్దామా? ఇప్పుడు మనం వాళ్ళు ఉన్న స్థలానికి ప్రయాణం ప్రారంభించాలి. గరుడా, ఇక మనం ప్రయాణం ప్రారంభించాలి. ఈ మెరిసే తారలు వాళ్ళుండే స్థలాన్ని మనకి చూపిస్తాయి. పద వెళ్దాం. హలో డాడ్. రేయ్, ఎక్కడికి వెళ్ళావురా నువ్వు? నీకు మైండ్ పనిచేయట్లేదా ఏంటి? బయటకి ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాను కదా నీకు. డాడ్, యాక్చువల్లీ నేను మీకు చెప్పే వెళ్దాం అనుకున్నాను, బట్ చెప్తే మీరు ఇంట్లోంచి పంపించరని నాకు తెలుసు, సో ఇలా చేశాను. సారీ. నీ సారీ నాకు అవసరం లేదు. నా ప్రశ్నకు బదులు చెప్పు. ఎక్కడున్నావు? ఎక్కడున్నావురా? ఇప్పటికిప్పుడే ఇంటికి రా. డాడ్, నేను ఇప్పుడు శివానీతోనే ఉన్నాను డాడ్. అదే చెప్పాను కదా, శివానీకి యాక్చువల్లీ మూడ్ బాగోలేదు, బయటకు పంపించానని. బయటకైతే పంపించాను, కానీ నేను తన్ని చూడకుండా ఉండలేకపోయాను డాడ్. చూడు విక్రమ్, ఇలా పిచ్చి పనులు చేయకు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఇమీడియట్ గా ఇంటికి రా. డాడ్, అర్థం చేసుకుని డాడ్ ప్లీజ్. రేయ్, అర్థం చేసుకోవాల్సిందా నేను కాదు నువ్వు? నువ్వు బయట ఉండడం మంచిది కాదు. డాడ్, నేనేమన్నా చిన్న పిల్లాడినా ఎవరైనా వచ్చి నన్ను కిడ్నాప్ చేయడానికి? రిలాక్స్ డాడ్, నాకేం కాదు. రేయ్, ఏదైనా అవుతుందంటే కిడ్నాప్ అవుతుందని కాదు. మరి ఇంకేమవుతుంది? చూడు, గురూజీ చెప్పాడు నువ్వు ఇంకో రెండు రోజులు బయటకి ఎక్కడికి వెళ్ళకూడదని. రెండు రోజుల్లో ఏదో అపాయం ఉందంట. డాడ్, కమ్ ఆన్, ఇవన్నీ మీరు నమ్ముతారా? విక్రమ్, సారీ డాడ్, ఐఎమ్ సారీ. నేను మీ నమ్మకం అబద్ధం అని చెప్పట్లేదు, బట్ నాకేదో అవుతుందనేది అబద్ధం అంటున్నాను అంతే. అండ్ మోర్ ఓవర్, మీకు అంత భయం ఉంటే గనక 2 డేస్ ఈ రిసార్ట్ వదిలి ఎక్కడికి వెళ్ళండి డాడ్. కాదురా చిన్న. డాడ్, ఫోర్ షేకండ్ డాడ్ ప్లీజ్. నేను ఫస్ట్ టైం శివానీతో ఔటింగ్ వెళ్తున్నాను. శివానీతో నా ఫీలింగ్స్ అన్నీ ఎక్స్ప్రెస్ చేయాలి. మోర్ ఓవర్, తనతో క్వాలిటీ టైం స్పెండ్ చేయాలనుకుంటున్నా. వద్దని మాత్రం చెప్పదు డాడ్ ప్లీజ్. చూడు చిన్న, నా మనసు ఇంకా వద్దనే చెప్తుంది, కానీ ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నావు అందుకే కాదనలేకపోతున్నాను. కానీ 2 రోజులు నువ్వు అక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళొద్దు. నీకేదైనా ఇబ్బంది కలిగితే ఒక ఫోన్ చేయి. ఇకపోతే ఇంకొకటి, ఎట్టి పరిస్థితుల్లో నీ మొబైల్ స్విచ్ ఆఫ్ అవ్వకూడదు. ఓకే? థ్యాంక్స్ డాడ్. మీరు ఓకే చెప్తారని నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. థ్యాంక్ యూ. అదేం లేదురా, ఒక్కగానొక్క కొడుకువి ఆశపడుతున్నాం. తండ్రిగా కొడుకు కోరిక తీర్చాలి కదా. ఎనివే, 2 రోజులు గుర్తుంచుకో. వెరీ 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 కేర్ఫుల్. ఓకే? ఓకే డాడ్, డోంట్ వరీ. బాయ్. అయ్య గారు, ఇప్పుడు మనసు కుదుట పడిందా? చెన్నయ్య గారి ఫోన్ కలిసింది కదా. అయినా గురూజీ చెప్పింది చెన్నయ్య గారికి చెప్పుండకూడదు, బాబు భయపడతాడు. నాకు చెప్పాలనే ఇంటెన్షన్ ఏమి లేదు నందీష, ఏదో ఫ్లోలో వచ్చింది. సరే పోని, ఇలాగైనా కొంచెం జాగ్రత్తగా ఉంటాడు. రే త్రిశూల్, శివానీతో ఫస్ట్ టైం నేను అవుట్ స్టేషన్కి వచ్చాను కదా, ఇది నాకు చాలా స్పెషల్గా ఉండాలి. సరే, ఒక పని చేయి, నువ్వు బయటకు వెళ్ళి లాంజ్లో డిన్నర్కి అరేంజ్ చేయి. సరే చిన్నబాబు. ఒక నిమిషం త్రివిక్రమ్, త్రిశూల్కి ఒంట్లో బాగాలేదు. యాక్చువల్లీ వచ్చే దారిలో ఎవరో మమ్మల్ని అటాక్ చేశారు. నన్ను కాపాడే ప్రయత్నంలో త్రిశూల్ తలకి దెబ్బ తగిలింది. అవునా త్రిశూల్? అంటే అది చిన్న గాయమైంది చిన్నబాబు. ఓకే ఓకే. డిన్నర్ అరేంజ్ చేయడం కష్టం అవుతుందా? అలా ఏం లేదు, చేసేస్తాం చిన్నబాబు. త్రిశూల్, ఆటలాడొద్దు. పని చేస్తే మళ్ళీ ఫీవర్ వస్తే ఇబ్బంది అవుతుంది. శివానీ, డోంట్ వరీ, త్రిశూల్ గారికి ఏం కాలేదు, అది ఒక సింపుల్ వర్క్. డిన్నర్కి అరేంజ్ చేయరా అని చెప్పారంతే. మోర్ ఓవర్, ఇదంతా వాడి పనే కదా. వాడి పని వాడిని చేయనే ఉండి. త్రిశూల్, చాలా స్పెషల్గా ఉండాలి. ఓకే? అలాగే చిన్నబాబు.
వెల్కమ్, హార్టి వెల్కమ్ శివాని, కూర్చో ప్లీజ్. ఇదంతా ఏంటి త్రివిక్రమ్? ఒక స్పెషల్ పర్సన్ కి స్పెషల్ అరేంజ్మెంట్, ఇదంతా నీకోసమే. త్రిశూల్, నువ్వెందుకు నించున్నావు? కూర్చో. వీడు కూర్చుంటే మనకు సర్వ్ చేసేదెవరు? హోటల్ వాళ్ళకి చెప్పొచ్చు కదా. వాట్, హోటల్ వాళ్ళ? నో వే శివాని, మనమిద్దరం ఫస్ట్ టైం బయటకు వచ్చాం, అది డిన్నర్కి. ఇది ఒక రకమైన స్పెషల్ మూమెంట్. ఇక్కడికి ఎవరో ఫోర్త్ పర్సన్ రావడం నాకు అసలు ఇష్టం లేదు. త్రిశూల్ ఉన్నాడు కదా, చాలు. చిన్నబాబు, ఏం సర్వ్ చేయమంటారు? రే త్రిశూల్, అన్నిటికంటే ముందు నేను శివానికి ఒక సర్ప్రైజ్ ఇవ్వాలి. సర్ప్రైజా? శివాని, కళ్ళు మూసుకో. త్రివిక్రమ్, ప్లీజ్ కమ్ ఆన్, క్లోజ్ యువర్ ఐస్, ట్రస్ట్ మీ, ట్రస్ట్ మీ. కమ్, జాగ్రత్త. శివాని, నీతో స్పెండ్ చేసే ఎవ్రీ సెకండ్ నాకు ప్రెషియస్, అండ్ ఇట్స్ లైక్ ఎ హ్యూజ్ సెలబ్రేషన్. ఈ సెలబ్రేషన్ని నేను ఒక చిన్న సర్ప్రైజ్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఏం సర్ప్రైజ్ త్రివిక్రమ్? నాకేం కనిపించడం లేదు. త్రిశూల్, నీకేమైనా కనిపిస్తుందా? లేదు మేడం, నాకేం కనిపించట్లేదు. కనిపించట్లేదా? మోస్ట్లీ మీరు సరిగ్గా గమనించలేదనుకుంటా. మేబీ శివాని, నీకు నా మీద ప్రేమ తగ్గిపోయిందనిపిస్తుంది. లేదు లేదు, నాకు ప్రేమ తగ్గిపోలేదు. ఐ నో, ఏదో ఊరికే జోక్ చేశానంతే. ఏం శివాని, ఎందుకు అలా సైలెంట్గా ఉన్నావు? ఓ, నా సర్ప్రైజ్ ఏంటో ఇంకా చెప్పలేదనా? ఒక్క నిమిషం ఆగు. లేదురా, పని జరగలేదు. కనీసం నువ్వైనా కరెక్ట్గా చేయి. ఏం చేయాలో ముందు చెప్పండి బాస్. వాడు ఎక్కడున్నాడో వెతికి వాడికి తెలియకుండా వాడి బ్లడ్ శాంపిల్ని కలెక్ట్ చేయి. అర్థమైందా? ఇదేంటి బాస్, ఇది డాక్టర్ పని, నాకు చెప్తున్నారేంటి? ఏ, నీకెన్నిసార్లు చెప్పాలి ప్రశ్నలు అడగద్దు అని? చెప్పిన పని చేయంతే. అలాగే బాస్, మీరు చెప్పిన పని అయిపోయింది అనుకోండి. ఓకే. హలో శివాని. హలో, నీకోసమని స్పెషల్గా ఫైర్ వర్క్స్ అరేంజ్ చేస్తే నీ మైండ్ ఎక్కడుంది అసలు? అదే అదే చూస్తున్నాను. రే త్రిశూల్, ఎలా ఉందిరా నా సర్ప్రైజ్? ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ ఇలాంటి సర్ప్రైజ్ ఇవ్వలేరు కదరా త్రిశూల్. ఈ విక్రమ్ అంటేనే స్పెషల్, ఇక నేను ఇచ్చే సర్ప్రైజ్ ఇంకెంత స్పెషల్గా ఉండాలి చెప్పు. శివాని, ఎలా ఉంది నా సర్ప్రైజ్? డు యు లైక్ ఇట్? నచ్చిందా నీకు? జస్ట్ హాన్. ఐఎమ్ రియలీ డిసప్పాయింటెడ్ శివాని. నేను నీ నుంచి వేరే ఇంకేదో ఎక్స్పెక్ట్ చేశా. అంటే నువ్వు ఈ నేమ్ చూసి పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను గట్టిగా హగ్ చేసుకుంటావు అనుకున్నాను. పర్వాలేదు, లేదులే. శివాని, వాట్ హ్యాపెన్? నా సర్ప్రైజ్ నీకు అంత షాకింగ్ అనిపించిందా? చిన్నబాబు, మేడం సర్ప్రైజ్ కంటే వేరే ఏదో గుర్తుకొచ్చి షాక్ అయినట్టున్నారు, అవునా మేడం?
రే త్రిశూల్ అక్కడేం చేస్తున్నారా రా సర్వ్ చేయి ఎందుకు శివాని అది నాకు చాలా ఇష్టం పర్లే ట్రై చేయి కాదు త్రివిక్రమ్ నిజంగా నాకు అది త్రిశూల్ నువ్వు వడ్డించు మనకిష్టం లేకపోయినా ఇష్టమైన వారి మాట వినకపోవడం తప్పు వాళ్ళకి విరుద్ధంగా ప్రవర్తించడం మనసుకి జీవితానికి కష్టమే రేయ్ ఏం చెప్తున్నారా చిన్నబాబు ఎవరో పెద్దవాళ్ళు చెప్పిన మాట గుర్తుకొచ్చింది చెప్పానంతే బాబోయ్ ఆపరాబాబు నీ పురాణాలు గోల ఈరోజు నేను శివాని టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాం మా మధ్యలో నువ్వు ఏదేదో మాట్లాడి డిస్టర్బ్ చేయకరా బాబు ఓకే శివాని నీకేదైనా గిఫ్ట్ ఇవ్వాలనిపిస్తుంది నీకేమంటే ఇష్టం నాకేమొద్దు ఏ పర్లేదు చెప్పు శివాని ప్లీజ్ నాకు నాగకర్ణిక పువ్వు అంటే చాలా ఇష్టం వాట్ నువ్వేదో డైమండ్ నెక్లెస్ డైమండ్ రింగ్ అడుగుతావు అనుకుంటే నాగకర్ణిక పువ్వు అడిగావే నాకు అది చాలా ఇష్టం అదైతే చాలా స్పెషల్ చాలా రేర్ గా దొరుకుతుందని ఏదో ఆర్టికల్ చదివా ఆమ్ ఐ రైట్ నేను చేయలేను అనుకుంటున్నాను ఎట్ లాస్ట్ జగ్గు దొరికాడు వాడు ఏదో ఒకటి చేసి త్రిశూల్ బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేస్తే గనక నిజం దానంతటా అదే బయటకు వస్తుంది వాడు ఎవరి కొడుకు వాళ్ళ నాన్నెవరు అని మనకు తెలుస్తుంది అప్పుడు విజయ్ ఇన్ని రోజులు చెప్పాడు కదా త్రిశూల్ నా కొడుకు అని అబద్ధం చెప్తున్నావని కానీ నిజమేంటో తెలుస్తుంది వాడి జన్మ రహస్యం ఇప్పుడు తెలుస్తుంది విజయ్కి నిజం చెబుదామంటే వాడేమో నమ్మడు అందుకే సాక్ష్యంతో సహా వాడి దగ్గరకు వెళ్తే గనక వాడి అసలు రంగు బయటపడుతుంది లేదా వాడికి తెలియకుండా ఏదైనా జరిగి ఉంటే గనక దాని వెనక ఎవరున్నారు ఈ తప్పు ఎవరు చేశారో తెలుస్తుంది వీటన్నిటికీ కావాల్సింది ఒక్కటే ఒక్కటి త్రిశూల్ బ్లడ్ శాంపిల్ ఎస్ అది దొరికితే ఆట మొదలు పెడతాను ఒక కొత్త ఆట మొదలు పెడతాను మొత్తం స్టోరీకి ఒక కొత్త ట్విస్ట్ రాబోతుంది చేస్తాను నేను ప్రూవ్ చేస్తాను చేసి తీరుతాను ఏంటి శివాని ఏమైంది నచ్చలేదా నచ్చింది నేను అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను నువ్వు ప్లేట్ లో చెయ్యి ఆడిస్తున్నావు అంతే కొంచెం కూడా తినలేదు లేదే ఇది తింటున్నాను కదా చూడు ఎందుకన్నా ఈరోజు నీ మూడ్ సరిగ్గా లేదనుకుంటా మరి నీ మూడ్ ఆఫ్ నుంచి బయటకు రావాలంటే ఎలా ఒక మంచి సాంగ్ వింటే ఎలా ఉంటుంది చెవులకి ఇంపుగా ఉంటుంది నాలుకకి రుచిగా ఉంటుంది ఉండు ప్లే చేస్తాను యాక్చువల్లీ సాంగ్ ఎందుకు ప్లే చేయడం త్రిశూల్ గాడు ఉన్నాడు కదా రే త్రిశూల్ ఓ పాట పాడరా అలాగే చిన్న బాబు ఒక నిమిషం ఉండండి గిటార్ తీసుకొని వస్తాను శివాని యునో వాట్ త్రిశూల్ గారు చాలా మంచి సింగర్ నువ్వు ఎప్పుడైనా వాడు పాట పాడుతుంటే విన్నావా వినే ఛాన్సే లేదులే ఎందుకంటే వాడికి ఎవరైతే బాగా నచ్చుతారో వాళ్ల ముందు మాత్రమే పాడతాడు అండ్ వాడికి నేను మాత్రమే ఇష్టం శివాని ఈరోజు వెదర్ చాలా బాగుంది కదా ఈ టైంలో ఒక డ్రింక్ ఉంటే చాలా బాగుంటుంది విత్ యువర్ పర్మిషన్ డ్రింక్ చేయొచ్చా మీరు డ్రింకింగ్ వదిలేశాను అని చెప్పారు కదా యాక్చువల్లీ మానేశాను అనుకో కానీ ఈరోజు డ్రింక్ చేయాలని ఎందుకో నా మనసులో అనిపిస్తుంది